నా ప్రియమైన సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిజమైన ముస్లిం, శ్రేష్టమైన ముస్లిం ఎవడో ఈ విధంగా తెలియపరుస్తున్నారు. దీనిని సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది. మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబ్దుల్లా బిన్ అక్రమ్ చెప్పారు. తోటి ముస్లింలకు తన నోటితో గాని తన చేతులతో గాని హాని కలిగించని వాడే నిజమైన ముస్లిం. అల్లా నిషేధించిన పనులను విడనాడేవాడే నిజమైన ముహాజీర్, అంటే వలసపోయినవాడు. శ్రేష్టమైన ముస్లిం ఎవడు అని అడిగితే అబూ మూసా అషారి రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులలో కొందరు ఆయన్ని ఇలా అడిగారు, మహాప్రవక్త, ముస్లింలలో శ్రేష్ఠుడు ఎవడు? దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తోటి ముస్లింలకు తన నోటితో గాని తన చేతులతో గాని నష్టం కలిగించని వాడే శ్రేష్టమైన ముస్లిం అని అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హజరత్ అనస్ రజియల్లాహును చెప్పారు, మీలో ఎవరైనా సరే తమ కోసం ఏదైతే కోరుకుంటారో దానినే తమ తోటి ముస్లిం సోదరుల కోసం కూడా కోరుకోనంత వరకు విశ్వాసులు కాలేరు.